గైస్, వెల్కమ్ టు క్రిక్చాడి వెంకటేష్. ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో ఫస్ట్ మ్యాచ్ ఈ సండే రోజున జోహన్నెస్బర్గ్లో జరగబోతుంది. అసలు ఇప్పుడు వన్డేస్ ఆడాల్సిన అవసరం ఏముంది? నిన్నగాక మన కదా వన్డే వరల్డ్ కప్ ఆడాడు, మళ్ళీ 4 ఏళ్ల తర్వాత వన్డే వరల్డ్ కప్ వస్తుంది. నేను ఛాంపియన్స్ ట్రోఫీ కూడా 2 ఇయర్స్ తర్వాత 2025లో వస్తుంది. మనకు 6 నెలల్లో T20 వరల్డ్ కప్ ఉంది. సో దానికి ప్రిపరేషన్ ఉంటే బాగుంటుంది. మనకి ఈ సిరీస్ని కాకుండా 3 మ్యాచ్ల T20 సిరీస్ కాకుండా దాన్ని 6 మ్యాచ్ల T20 సిరీస్ చేస్తుంటే మనకి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ దొరికింది. మనం వాషింగ్టన్ సుందర్, ఋతురాజ్ గైక్వాడ్ ఇలాంటి ప్లేయర్స్ అంతని టెస్ట్ చేయడానికి వీలేదు. సో మనం ప్రాపర్గా T20 వరల్డ్ కప్ ప్రిపరేషన్ చేసుకోవడానికి వీలేదు. ఎప్పుడు వన్డే మ్యాచ్లు ఆడి మనం ఉద్ధరించేది ఎవరిని? ఎందుకు ఆడాలి అసలు? పోనీ టెస్ట్ మ్యాచ్లు తర్వాత జరగబోతుంది, అది కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భాగం కాబట్టి. దానికి ప్రిపరేషన్గా ఒక ఈ వన్డే సిరీస్ బదులు ఒక 3-డే మ్యాచ్ ఆర్ 4-డే మ్యాచ్ అగేన్స్ట్ ఏ కాంపిటెంట్ సౌత్ ఆఫ్రికన్ సీడ్, లేకపోతే సౌత్ ఆఫ్రికన్ బోర్డ్ ప్రెసిడెంట్ 11 వాళ్ళతో మ్యాచ్ ఆడుంటే టెస్ట్ సిరీస్కి మంచి ప్రిపరేషన్ అయింది. లేదా నేను అన్నట్టు T20 మ్యాచ్లు ఎక్కువ పెట్టి ఉంటే మనకి T20 వరల్డ్ కప్కి ప్రాపర్ ప్రిపరేషన్ దొరికేది. అలా కాకుండా వన్డే సిరీస్ ఎందుకు పెట్టినట్టు? ఫర్ వాట్ రీజన్? ఇట్ రియలీ బీట్స్ మీ. నాకు ఏమాత్రం అర్థం కాదు. మనం వన్డే వరల్డ్ కప్ ముందు కూడా అదే అనుకున్నాం, సడన్గా మన వాళ్ళు కొన్ని T20 మ్యాచెస్ ఆడారు. ఎందుకు ఆడాలి T20 మ్యాచెస్? పోనీ T20 మ్యాచెస్ వల్ల ఎక్కువ వ్యూయర్షిప్ ఉంటుంది అని అనుకుంటే మరి వన్డే మ్యాచెస్ సంగతి ఏంటి? వన్డే మ్యాచ్లు పెట్టడానికి నాకు ఒకటే రీజన్ కనిపిస్తుంది, టు సాటిస్ఫై ది బ్రాడ్కాస్టర్. T20 మ్యాచ్ అంటే 3.5 గంటలు అయిపోతుంది, ఎక్కువ యాడ్స్ వేసుకోవడానికి వీలవుతుంది. వన్డే మ్యాచ్ అయితే 7.5 అవర్స్ ఉంటుంది, 7.5 to 8 అవర్స్. సో అంత లాంగ్ వాళ్ళు బోల్డ్ని యాడ్స్ ప్లే చేసుకోవచ్చు. సో ఓన్లీ టు సాటిస్ఫై బ్రాడ్కాస్టర్ తప్ప నాకు వేరే రీజనే కనపడదు ఈ వన్డే సిరీస్ ఇప్పుడు జరపడం. ఈ ఫార్మాట్ని చంపేయడానికి ఇలాంటి సిరీస్లే, సిరీస్ వల్లే వన్డే ఫార్మాట్కి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. సో చాలా చాలా ఇన్సిగ్నిఫికెంట్ అండ్ ఇర్రెలివెంట్ సిరీస్. పానకంలో పుడక తెలుగులో చెప్పాలి, నచ్చ తెలుగులో. హైదరాబాద్ స్టైల్లో చెప్పాలంటే కబాబ్ మీ హడ్డీ. మీకు అటు T20s ఆడినా మనకి బోల్ అంత ఉపయోగం, లేదా టెస్ట్ మ్యాచ్లు ఆడినా మనకి ఉపయోగం. అయితే అది సినిమాలు అన్నట్టుగా ఏమి ఉపయోగం రా నీ వల్ల బాలరాజు అన్నట్టుగా ఏ రకంగా ఉపయోగం లేదు కదా ఈ సిరీస్ వల్ల. పోనీ ఈ సిరీస్ ఆధారంగా మన T20 స్కిల్స్ టెస్ట్ చేస్తారా? ఈజ్ ఇట్ రైట్? ఇక్కడ ఆడే స్టైల్ వేరే, ఇది డిఫరెంట్ బాల్ గేమ్. ఇక్కడ కాస్త టైం తీసుకుని ఆడాలి, ఇక్కడ బౌలింగ్లో కూడా డిఫరెంట్ బౌలింగ్ వేయాలి. బౌలర్స్ కూడా వికెట్స్ కోసం ట్రై చేయాలి. T20లో మోస్ట్లీ కంటైన్మెంట్ ట్రై చేస్తారు వికెట్స్ కంటే కూడా, ఇక్కడ వికెట్స్ కోసం ట్రై చేయాలి. ఇక్కడ మొత్తం మీకు అంతా ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ నెరేటివ్ ఆల్ టుగెదర్. మరి దీని ఆధారంగా T20 టీమ్ని మీరు సెలెక్ట్ చేస్తారా? నాకైతే ఏమాత్రం అర్థం కావట్లేదు. ఓన్లీ కమర్షియల్ ఇంట్రెస్ట్ తప్ప దీంట్లో నాకేం కనబడలేదు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మనం కొంతమంది కొత్త కుర్రాళ్ళకి చూసే అవకాశం ఉంటుంది. సంజు శాంసన్కి చాలా రోజుల తర్వాత అవకాశం వస్తుంది. అలాగే సాయి సుదర్శన్ హ్యాస్ డన్ వెల్ ఇన్ ఐపీఎల్ అండ్ ఆల్సో డన్ వెల్ ఇన్ కౌంటీ సర్క్యూట్ ఇన్ ఇంగ్లండ్. సో అతను ఒక ఎగ్జైటింగ్ లెఫ్ట్ హ్యాండర్, మంచి ఫ్యూచర్ ఉన్న తమిళనాడు యంగ్స్టర్. అతను కూడా సిరీస్లో అవకాశం కల్పించారు. మోస్ట్ లైక్లీ విల్ ప్లే. తిలక్ వర్మ విల్ గెట్ అనదర్ ఛాన్స్. T20లో అతను ఎక్కువ బ్యాటింగ్ రావట్లేదు, ఇక్కడ అతను ఎక్కువసేపు బ్యాటింగ్ చేయడానికి అవకాశం వస్తుంది వన్ డేస్లో ఆడడానికి. ఐ థింక్ ఈ ప్లేడ్ జస్ట్ 1 డే అండ్ డిడ్ నాట్ స్కోర్ మచ్ మెనీ రన్స్. సో వాళ్ళకి కొంత అవకాశం వస్తుంది. ముఖేష్ కుమార్ కానీ, హర్షదీప్ టు ప్రూవ్ హిజ్ వన్ డే క్రెడెన్షియల్స్, ఆవేష్ ఖాన్, వీళ్ళందరికీ అవకాశం వస్తుంది. కానీ ఈ ఫార్మాట్లో షైన్ అయిన దాని వల్ల వాట్ ఇన్ఫర్మేషన్ దట్ యూఆర్ గోయింగ్ టు గెట్, దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. సో ఓకే, అది వదిలేద్దాం. సో ఇంకా మన 11 గురించి చూద్దాం. ఇక్కడ మనకి బిగ్ నేమ్స్ ఏం లేవు. ఇక్కడ కూడా మనకి రోహిత్లు, కోహ్లీలు లేరు, జడేజా కూడా లేడు. సో ఆల్ ఫార్మాట్ ప్లేయర్స్ అందరూ రెస్ట్ తీసుకున్నారు. ఈవెన్ సౌత్ ఆఫ్రికన్ టీంలో కూడా మెయిన్ ప్లేయర్స్ ఎవరు లేరు. సో ఓన్లీ మార్కరం ఉన్నాడు వాళ్ళు క్యాప్టెన్. మిగతా అందరూ చాలా వరకు కొత్త మొహాలు కనిపిస్తున్నాయి. అక్కడ మన టీంలో అఫ్కోర్స్ కేఎల్ రాహుల్ అడ్రస్ ది ప్రెస్ బిఫోర్ ది మ్యాచ్. నేను మిడిల్ ఆర్డర్లోనే ఆడతాను. ఆల్రెడీ అతని మీద కొంచెం టాక్ వచ్చింది కదా, అన్ని ఫార్మాట్స్లో మిడిల్ ఆర్డర్లో ఆడతాడుతాను ఇంకా అని చెప్పి. సో అది నేను ఇక్కడైతే ఈ ఫార్మాట్ గురించి మాట్లాడతాను. ప్రస్తుతానికి మిడిల్ ఆర్డర్లో ఆడతాను. టెస్ట్ మ్యాచ్లో కూడా ఒకవేళ నాకు కీపింగ్ చేసే అవకాశం వస్తే నాకు ఐఎమ్ రెడీ ఫర్ దట్ అని కూడా చెప్పాడు. సో హింట్ కూడా ఇచ్చాడు టెస్ట్ మ్యాచ్లో యూ మైట్ కీప్ వికెట్స్ అని కూడా. సో కేఎల్ రాహుల్ ప్లే ఇన్ ద మిడిల్ ఆర్డర్. అలాగే మన అంటప్పుడు ఓపెనింగ్ ఎవరు చేస్తారు? ఋతురాజ్ గైక్వాడ్ అండ్ సాయి సుదర్శన్ మైట్ ఓపెన్. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరు ఓపెనర్స్ కనబడలేదు విత్ కేఎల్ రాహుల్ ప్లేయింగ్ ఇన్ ద మిడిల్ ఆర్డర్, అన్లెస్ దే
థింక్ ఆఫ్ ఓపెనింగ్ విత్ సంజు శాంసన్. సంజు శాంసన్కి ఓపెనింగ్ అవకాశం ఇస్తే తప్ప ఓపెనింగ్కి సాయి సుదర్శన్ కానీ. సో సాయి సుదర్శన్ ఈజ్ లైక్లీ టు మేక్ హిస్ డెబ్యూ. రింకు సింగ్ కూడా డెబ్యూ చేయొచ్చు, బట్ అక్కడ రింకు సింగ్ అండ్ సంజు శాంసన్ మధ్య ఒక పోటీ ఉంటుంది. ఎందుకంటే నెంబర్ 3లో తిలక్ వర్మ ఆడడం ఆల్మోస్ట్ సర్టన్గా నాకు అనిపిస్తుంది. నెంబర్ 3 ఆ నెంబర్ 4 మోస్ట్లీ నెంబర్ 3. ఎందుకంటే తిలక్ వర్మ ఈ టీంలో ఉన్న కాంపోజిషన్ బట్టి చూస్తే మీకు బెస్ట్ 6th బౌలింగ్ ఆప్షన్ అతనే ఇస్తారు. సో ఆ కారణంగా తిలక్ వర్మని ఈ మ్యాచ్లో ఖచ్చితంగా ఆడిస్తారని అనుకుంటున్నాను నేను. 4లో శ్రేయస్ అయ్యర్ తన యూజువల్ పొజిషన్ ఇన్ ద వరల్డ్ కప్లో కూడా అనే ప్లేస్ అది. 5లో రాహుల్, 6లో ఇదే ఇక్కడ మనకి 6లో సంజు శాంసన్ రింకు సింగ్ మధ్య పోటీ. రింకు సింగ్ మధ్య పోటీ ఉంటుంది. రింకు సింగ్ హ్యావింగ్ డన్ సో వెల్ ఇన్ ద T20 సిరీస్ ఇక్కడ అతను మొదటిసారి అవకాశం వచ్చింది. సో అతను కూడా డెబ్యూ చేసే అవకాశం ఉంది. లేదు సంజు శాంసన్కి 55 యావరేజ్ ఉంది వన్ డేస్లో. అతను లాస్ట్ వన్ డే ఐ థింక్ ఈ ప్లేడ్ అగెన్స్ వెస్టిండీస్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ దిస్ ఇయర్, అప్పుడు కూడా 50 చేశాడు. సో అతనికి ఫెయిర్ ఛాన్స్ ఇవ్వాలి. సో అది పరిస్థితి. సో సంజుని ఓపెనింగ్ చేసి సాయి సుదర్శన్ పక్కన పెట్టడం, లేకపోతే రింకు సంజులలో ఒకరిని నెంబర్ 6లో ఆడించడం జరుగుతుంది. సాయి సుదర్శన్ ఇప్పుడే జట్లో యాడ్ అయ్యాడు, తర్వాత అవకాశం ఉంటుంది సిరీస్లో లాస్ట్ మ్యాచ్లో ఎప్పుడు అని అనుకుంటే సంజు మైట్ ఓపెన్ ద ఇన్నింగ్స్ బికాస్ ఇస్ డన్ ఓపెనింగ్ ఈజ్ నాట్ న్యూ టు హిమ్ ఇన్ వైట్ బాల్ క్రికెట్. సో అలాంటి మార్పు ఉండొచ్చు. సో సాయి సుదర్శన్ రింకు అండ్ సంజులో ఒకరు ఆడతారు. తిలక్ వర్మ ఆడటం ఆల్మోస్ట్ సర్టన్ అని అనుకుంటున్నాను, ఎందుకంటే 6th బౌలింగ్ ఆప్షన్ అతనే ఇస్తాడు కాబట్టి. 7లో అక్షర్ పటేల్ ఆర్ వాషింగ్టన్ సుందర్. నన్ను అడిగితే వాషింగ్టన్ సుందర్ని ఆడించారు. అక్షర్ పటేల్ కూడా కోర్స్ మన ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్లో T20 సిరీస్లో 2 మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ గెలుచుకున్నాడు. లాస్ట్ 2 మ్యాచెస్లో మంచి రిధంలో ఉన్నాడు. స్టిల్ వాషింగ్టన్ సుందర్ని కూడా టెస్ట్ చేయాలి కదా, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను అతను నెంబర్ 8గా మనకు పనికి వస్తాడు T20 వరల్డ్ కప్లో స్పిన్ ట్రాక్స్ ఉంటాయి కనుక. సో అతనికి ఆ ఫేర్ ట్రయల్ అనేది ఉండాలి అని నేను భావిస్తున్నాను. బట్ ఇన్ ఆల్ ప్రాబిలిటీ అక్షర్ విల్ ప్లే నెంబర్ 7. ఇంకా తర్వాత ఫాలోడ్ బై 4 బౌలర్స్. ఇక్కడ చహర్ లేడు, చహర్ హ్యాస్ నాట్ జాయిన్ ద టీమ్ ఐ థింక్. సో మనకు అక్కడ ఉంది ఎవరంటే హర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్, కుల్దీప్ యాదవ్ అండ్ ముఖేష్ కుమార్. సో ఇది మన 11. వాళ్ళ టీంలో కూడా ఆ నాండ్రే భగత్, మొన్న ఆడిన ప్లేయర్ బాట్మెన్, అలాంటి కొత్త బౌలర్స్ ఉన్నారు. అఫ్కోర్స్ లిజార్డ్ విలియమ్స్ కూడా ఉన్నాడు. ఓపెనర్ కూడా సమ్ జార్జీ ఎవరో ఒక కొత్త ప్లేయర్, లెఫ్ట్ హ్యాండర్ ఉన్నాడు. హీ మైట్ ఓపెన్ ఇత్ రిజా హెండ్రిక్స్. ఇప్పుడు క్వింటన్ డికాక్ ఈ ఫార్మాలిటీ చేసి రిటైర్ అయిపోయాడు. సో క్లాసన్, మార్క్రమ్, మిల్లర్ అయితే ఉన్నారు వాళ్ళ ముగ్గురే మెయిన్ స్టే వాళ్ళ ముగ్గురు మీద. అండ్ రిజా హెండ్రిక్స్ ఆల్సో ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. సో వాళ్ళ మీద వాళ్ళ బ్యాటింగ్ ఎక్కువగా, అలాగే ఆల్రౌండర్స్ లైక్ ఫెస్ కువాయ కూడా ఉన్నాడు ఈ టీంలో. సో వాళ్ళ టీం కూడా స్పిన్నర్స్ తబ్రే షమ్సీ అండ్ కేశవ్ మహారాజ్ బహుశా ఇద్దరు ఆడొచ్చు. ఎందుకంటే ఇది మ్యాచ్ జోహన్నెస్బర్గ్లో జరుగుతుంది. జోహన్నెస్బర్గ్లో లాస్ట్ T20 కూడా మనం చూసాం, అక్కడ స్పిన్నర్స్ చాలా హెల్ప్ ఉంది. దిస్ కుడ్ బి డిఫరెంట్ పిచ్ కానీ స్పిన్నర్స్కి అక్కడ హెల్ప్ కనిపించడం మనం చూసాం. ఇంకా పిచ్ విషయానికి వస్తే పిచ్ ఎప్పుడు కూడా ఇక్కడ బాగా హై స్కోరింగ్ కదా. జోహన్నెస్బర్గ్ బౌండరీ సైజ్ చిన్నది, గ్రౌండ్ వాండరర్స్ బుల్ రింగ్ అంటారు కానీ, ఎందుకంటే వెర్టికల్గా ఉంటాయి స్టాండ్స్ బుల్ రింగ్లో లాగా. బుల్ రింగ్ అంటారు ఈ వాండరర్స్ స్టేడియంని. బట్ బౌండరీస్ చిన్నవి, సైడ్ బౌండరీస్ చాలా చిన్నవి అండ్ హై స్కోరింగ్, ఆల్టిట్యూడ్ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంది. మీరు జస్ట్ అలా కొడితే సిక్స్ అలా గ్రావిటీ తక్కువ ఉంటుంది కాబట్టి బాల్ విల్ ట్రావెల్ టు ద బౌండరీ ఇన్ ద అన్ ఏరియల్ రూట్. సో హై స్కోరింగ్ ఇక్కడే కదా. 134 ఆస్ట్రేలియా చేస్తే దాన్ని సౌత్ ఆఫ్రికా సక్సెస్ఫుల్గా చేజ్ చేసింది 2006లో, హయ్యెస్ట్ ఎవర్ చేజ్ ఇన్ T20s. సో జోహన్నెస్బర్గ్లో ఆ రికార్డ్ ఎప్పటికీ ఉంటుంది. సో అందుకని హై స్కోరింగ్గా ఉండే అవకాశం ఉంది. కానీ మన లాస్ట్ మ్యాచ్లో చూసింది మొన్న నిన్నగా, మనం 2-3 డేస్ బ్యాక్ కదా హై స్కోరింగ్ సారీ స్పిన్కి అనుకూలించాం. అలా కనుకుంటే ఐ థింక్ కుల్దీప్ విల్ అగైన్ కాల్ ద షాట్స్. మ్యాచ్ ఎవరు గెలుస్తారు ఏంటి అనేది కంటే కూడా యంగ్స్టర్స్కి మంచి అవకాశం వస్తుందని చెప్పి లెట్స్ హోప్.